ఏకరి బంధులు వచ్చినవి ఓ కాలంలో కొంతమంది దుర్మార్గులు నాకు టికెట్ రాకుండా కూడా చేయగలిగారు. అనేక ఇబ్బందులు వచ్చినా అదే పేరు మీద బతుకుతున్నా నేను. పేదవాడిని ఒక మార్గ కులానికి సంబంధించిన వ్యక్తిని ఆలయాలు ప్రజలు అన్నగారు ఇచ్చినటువంటి దీవెన నాకు ఆనందాన్ని కల్పించగలిగారు. ఈ రాష్ట్రంలో అందరికంటే ముఖ్యంగా ఆలయాలు ప్రజలు నన్ను కాపాడారు. అనేక ఇబ్బందులు వచ్చినా కాపాడారు. రాజకీయ కుట్రలకు బలి అయ్యే పరిస్థితున్నప్పుడు కూడా ఆలేరు ప్రజలే నన్ను ఆకాశానికి ఎత్తారు. అన్నగారి దీవెన వల్ల ఇంత దూరం నడిచిన ప్రయాణం, రాజకీయ ప్రయాణం నన్ను ఏదో రకంగా అడుగడుగున నన్ను బాగే విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాడి కోసం పుట్టిన పార్టీ, ముఖ్యంగా బడుగుల కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ. పేదవాడికి ఇంత గుడిసె ఇచ్చింది, ముఖ్యంగా తినడానికి తిండి పెట్టింది, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది, పటేలు పటివారి విధానాన్ని రద్దు చేసింది, అంతేకాదు గ్రామాలలో మాండలిక విధానాన్ని తీసుకొచ్చింది, అంతేకాదు పేదవాడి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోయిన మానేయుడు, అంతేకాదు పేదవాడి రాజ్యాంగాలను కోరుకున్నాడు. కానీ ఆ మానేయుడు కుట్రలకు బలైపోయిండు. ఎన్టీ రామారావు గారు కుట్రలకు బలైపోయిండు. ఆయన పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నే తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మానేయుడు బలైపోయిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి నేను వేరే చెప్పక్కర్లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి లోపల ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం. ఎన్టీ రామారావు గారు నాకు చెప్పాడు, చివరి వరకు కూడా ఆయనతో నేనున్నా, ఆయన చేయి పట్టుకొని ఉన్నా. ఆ మానయ్య మానేయుడు చనిపోయేటప్పుడు కూడా ఆయన దగ్గర నేనున్నా, రాత్రి 8 గంటల వరకు నేనున్నా. తమ్ముళ్ళు ఆనాడు ఇంద్రారెడ్డి, ఆనాడు దామోదర్ రెడ్డి, ఆనాడు ఉన్నటువంటి బుజ్జయ్య చౌదరి, అందరికంటే ముఖ్యంగా ముద్దు కృష్ణమ్మ నాయుడు, దాడి వీరభద్రరావు, మోదకపల్లి నరసింహులు, మేమందరం ఆనాడు ఉన్నాం. తమ్ముళ్ళు నా జెండా గుద్దుకున్నాడు, నా పార్టీని గుద్దుకున్నాడు. అంతేకాదు కదా, బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేను ఎట్లా బతికేదని ఆ వేదన వెళ్ళ వచ్చినటువంటి ఆ మానేయుడు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల కోసం చెప్పడం లేదు, నేను ఎవరి దగ్గర పైరవి గారిని కాదు, ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్పిరిట్ ఈనాటి వరకు కూడా నేను బతికగలుగుతున్నా, పనిచేయగలుగుతున్నా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మీరు చూస్తా ఉన్నారు ఈ పార్టీ ఆ జెండా. ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా పిల్లని బిడ్డనిచ్చిన పాపానికి ఇవాళ ప్రజలు బలైపోతున్నారని ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఒక పేదవాడిని అబద్ధాలు ఆడటానికి అవకాశం లేదు. నేను ఎక్కడ పైరవి కారిని కాదు, ఎవరి దగ్గర రాలుచి రాజకీయం చేయడానికి అవకాశం లేదు, నాకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం సంపాదించు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కావాల్సింది అధికారమేనా? ఆనాడు ఎన్టీ రామారావు గారు విలవిల కొట్టుకొని చచ్చిపోయిండు నీ వల్లనే. ఇవాళ ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితుల్లో నువ్వు రాజ్యాన్ని నడుపుతున్నావని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి, నిన్ను 10 సంవత్సరాలు నిన్ను దూరంగా పెట్టినా దురదృష్టం ఏందో, మళ్ళీ ఎలా ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినాక ఏం జరుగుతా ఉన్నదో మీరు చెప్పండి. ఆనాడు ఆయన అధికారం కోసం దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధీశ్వరిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర ఆయన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళకు అనేక వాగ్దానాలు చేశారు. తర్వాత వాళ్ళను బయటికి పంపిన విషయాన్ని, వాళ్ళను మోసం చేసిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు హరికృష్ణని మంత్రిగా చేసిండు అవకాశాల కోసం కొద్ది రోజుల నుంచి, ఇవాళ ఆయనను కూడా పక్కన పెట్టిన విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాదు మీరు గమనించండి, అడుగడుగున మోసం చేసి ఇవాళ నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
ఈనాడు బాలకృష్ణ గారిని కేవలం ఏదో విధంగా వాడుకొని ఆ కుటుంబం నుంచి ఒకరు ఉన్నారనిపించుకుంటే తప్ప ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో మీరు గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ కుట్రలకన్నిటికి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బాధ్యుడు. ఈ కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ప్రజల్ని మోసం చేసి అడుగడుగున రాజ్యాధికారమే పరమావధిగా నడుపుతున్నటువంటి పరిస్థితి మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఈయన అధికారంలో ఉంటే ఏ వ్యక్తి ఇవాళ మీరు ఆంధ్రలో చూడండి, తెలంగాణ అయితే ఆంధ్ర విభజన జరిగింది. ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా కుట్రబండినరో, ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రజాప్రభుత్వం చంద్రశేఖరరావును కూడా కుట్రబండిండు. ఆ ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముద్దాయిలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది న్యాయమా? ఎన్టీ రామారావు గారిని అయితే ఏ విధంగా పతనం చేశారో, కుట్రలకు బలి చేశారో, చంద్రశేఖరరావు గారిని కూడా బలి చేసే ప్రయత్నం జరిగిందా లేదా? చంద్రశేఖరరావు తెలివి కల్లోడు కాబట్టి పట్టుకున్నాడు, పట్ట పగలు పట్టుకొని వాళ్ళ సంగతి ఏమిటో తెలిసిన విషయాన్ని మీకు అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఒక విషయాన్ని గమనించండి, రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చినటువంటి తండ్రిని చంపితివి, ఇవాళ అధికారం కోసం తెలంగాణలో మరి ముఖ్యంగా ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేయటం అంటే ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, మాల మాదిగల మధ్యలో ఏ విధమైన కుట్ర జరుగుతూ ఉంది? ఇద్దరి మధ్యలో పంచాది పెట్టిండు, ఆయన కోట్లు కావాలి, ఓ కాలంలో మాదిగోళ్ళు కావాలి, ఇంకోసారి మాలోళ్ళు కావాలి, ఇద్దరి మధ్యలో అల్లరి పెట్టి నేనే పెద్ద మాదిగని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇలా ఏం మాట్లాడుతుండో మీరు అర్థం చేసుకోవాలి. అవసరమైతే అందరినీ జైల్లో పెట్టి రాజ్యాధికారం నడపాలనుకుంటున్నాడు. అంతేకాదు, ఆయన మాటల్లో మీరు గమనించాలి, మీడియాలో చూసినాం, అందరం పత్రికల్లో చూసాం, చెండాల కులములో ఎవడు పుడతాడయా, ఎవడు పుట్టాలని కోరుకుంటాడని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, ఈ పేదోళ్ళ పెన్నిది, ఈ పేదల కోసమే పనిచేసే ఈ నటన చక్రవర్తి, అంబేడ్కర్ ఇచ్చినటువంటి, అంబేడ్కర్ సాధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఏదో విధంగా పుట్టన పెట్టుకోవాలని చూస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. ఎవరన్నా మాట్లాడతారండి, సమసమాజ స్థాపన కోసం ప్రభుత్వాలు వస్తాయి, పేదోడి కోసం ప్రభుత్వాలు వస్తాయి, ఇవాళ కుల వ్యవస్థే పోవాలని ఒక పక్క పోరాటాలు జరుగుతూ ఉంటే చెండాల కులంలో ఎవరు పుడతారని మాట్లాడతారండి, దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటాడని ఏ ముఖ్యమంత్రి అయినా ఈ భారతదేశంలో మాట్లాడిందని సందర్భంగా అడుగుతా ఉన్నా. అయినా సరే ఇంకో విషయాన్ని గమనించాలి, ఇవాళ అన్ని కుట్రలే, బీసీలకు కాపులకు కుట్ర, వాళ్ళ మధ్యలో కుట్ర చేసి వాళ్ళ మధ్యలో తగాదాలు పెట్టే కార్యక్రమం, కాపులను ఒక పక్క ఎగేయటం, బీసీలో ఒక పక్క ఎగేయటం, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పటం, ఇది సాధ్యమా? 50% దాటి రిజర్వేషన్లు రావు కదా, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా, ఈయన చేతుల్లో ఉందా? రేపే ఇస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదెంతవరకు సమంజసమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు కుటుంబంలో చిచ్చు పెడితివి, అదేవిధంగా ఇవాళ అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టబడితివి, మాల మాదిగోళ్ళ మధ్య చిచ్చు పెడితివి, అదే కాదు కదా, ఇవాళ మీరు గమనించవలసింది ఏంటంటే బీసీల మధ్యలో కూడా ఇవాళ కాపులు బీసీల మధ్యలో పంచాయతీ పెడితివి, ఇంతేందుకు? చివరికి బ్రాహ్మణుల మధ్య కూడా పంచాయతీ పెడతా ఉన్నాడు, బ్రాహ్మణుల మధ్య కూడా పంచాయతీ పెడతా ఉన్నాడు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఈ యొక్క వ్యవస్థలో అన్ని కులాలలో వేదాలు చదవాలి, సంస్కృతం రావాలని వేద పాఠశాల పెడితే ఎన్నడన్నా ఈ పెద్ద మనిషి ఆ విషయంలో రివ్యూ చేసిండా, అందరిని చదువుకుంటాడు చేసిండా, ఆ మానవీయుడు పెట్టినటువంటి ఆలోచనను ఏదైనా అమలు చేసిండా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. సోదరులారా, ఈ విధంగా ఏదో రకంగా ఈ వ్యవస్థకు బొప్పు చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక చీడ పురుగులాగా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జెండాయా, అది నీ సొంత జెండా కాదు, నువ్వు తీసుకున్న జెండా కాదు, అది మా అందరి జెండా, పేదోళ్ళ జెండా. ఆ జెండాని ఇలా పెత్తందాళ్ళకు అమ్ముకుంటున్నావు, పెత్తందాళ్ళకు అమ్ముకుంటున్నావు, నువ్వు నీ అవసరాలు తీర్చుకోవడానికి ఆ జెండాను వాడుకుంటున్నావు. ఇలా పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక జెండా పెట్టుకున్నాడు మోగోడు, జగన్మోహన్ రెడ్డి ఒక జెండా పెట్టుకుని మోగోడు, నువ్వు గుంజుకున్నావు నీ జెండా, ఎన్టీ రామారావు జెండాను గుంజుకున్నావు, నువ్వు దొంగతనం చేసినావు,
దొంగ వారి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఇదంత వరకు న్యాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాలాంటి వాళ్ళం అడుగుతామని ఎవరండి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్ట పగలు వందల వేల కోట్ల రూపాయలైన ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడదోస్తామని ప్రయాణం చేస్తే కేసీఆర్ పట్టుకున్నాడు కాబట్టి బతికిపోయిండు, లేకపోతే కేసీఆర్ ను కూడా బలి చేసే పరిస్థితి అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఎవరు ఓడిపోవాలన్నా ఎవరు గెలవన్న ప్రజలే కదా, కేసీఆర్ ఓడిపోవాలన్నా ప్రజలు ఓడిస్తారు గెలిపిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారి కుట్రలు. ఇది మంచిగా ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఒక్క విషయాన్ని గమనించాలి, ఈ సభ పరంగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సభలో అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు ఉచ్చరించడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే ఆయనను అవమానపరుస్తున్నావు నువ్వు. ఆ జిల్లాకు ఎన్టీ రామారావు జిల్లా జగన్ పెడుతున్నాడు, సిగ్గులేదా నీకు? ఎన్టీ రామారావు జిల్లాగా జగన్ పెడుతున్నాడు చెప్తున్నాడు. ఎన్టీ రామారావు ఆశయాల కోసం నేను పనిచేస్తున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంతేకాదు మీరు గమనించాలి, ఇవాళ పాఠ్య పుస్తకాల్లో వాస్తవంగా పురంధీశ్వరుడు చెప్పినటువంటి విషయం ఆ మహనీయురాలు చెప్తే నేను పీవీ చూసిన పాఠ్య పుస్తకాలు ఆయన పేరు చెప్తే ఏందండి? ఈర్ష, ద్వేషం. ఆయన బొమ్మాడు ఉండొద్దు, ఆయన ఎక్కడ కనబడొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాసిపోయిన ముఖం తప్ప ఎవరి ముఖం కనపడదనేటువంటి పద్ధతి, ఇది ఎంతవరకు మంచిదని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించాలి, పాఠ్య పుస్తకాల్లో పెట్టకపోగా అవమానపరుస్తా ఉన్నాడు. ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏబిసిడిల విషయం ఏందో చెప్పు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏబిసిడి ఎప్పుడు చేస్తావో చెప్పు. నీ కొరకు మా మాదిగోళ్ళు పాదయాత్ర అంతా నీకు తోడుగా ఉన్నారు, నీ కొరకు మా మాదిగోళ్ళు నీ కాపలా కాసి ఏం జరగకుండా చూసి నిజామాబాద్ పోతా ఉంటే యాక్సిడెంట్లో పోయిన చచ్చిపోయిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు. ఇద్దరు మాదిగోళ్ళు ఆనాడు మాదిగ యువకులు చనిపోయారు. మేమంతా కూడా దళిత వర్గాలంతా కూడా న్యాయం కోసం ధర్మం కోసం బతుకుతున్నటువంటి పరిస్థితిని నువ్వు చెడగొట్టావు, చిచ్చు పెట్టావు. అయినా ఇవాళ పెద్ద మాది కంటే నువ్వు మాట్లాడవు, ఆ విషయం ఏందో మాట్లాడవు, ఏబిసిడి గురించి ఆ సభలో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఈ సందర్భంగా చంద్రబాబును అడుగుతా ఉన్నా, బలహీన వర్గాలకి మీరు చెప్తున్నారే ఎప్పటిలోగా ఈనాడు కాపులకు మీరు రిజర్వేషన్లు ఇస్తారు చెప్పండి, ఎన్నికల లోపల చేయగలుగుతావాను? 40 ఏళ్ళ పెద్ద మనిషి అని చెప్తావే, చివరికి సిగ్గు లేదా నీకు? 4 సంవత్సరాలు మోడీతోని జతగట్టి ఆయన స్నేహం చేసి ఇద్దరు మంత్రులను తీసుకొని అడుగడుగున తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకొని ఓ శాలువ తీసుకుపోయి కప్పి ఆయన కాళ్ళ మీద పడి నువ్వు బతకలేదా? ఇది ఎవరు కాదంటారండి? అంతేకాదు ముఖ్యంగా 4 సంవత్సరాలు స్నేహం చేసి హోదా కావాలనా, అది ఎంత అది ప్యాకేజ్ కావాలనా? అంటే నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు మరి నీకు పనికిరాలేదా? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నీకు కావాల్సింది ఏంది? నీకు కావాల్సింది అడగొచ్చు కదా, మరి ప్రత్యేక ప్యాకేజే బాగుంటుందని మోడీని ఎట్లా పోగొట్టుతీవి? మోడీని పోవటమే కాదు అసెంబ్లీలో తీర్మానం ఎట్లా చేస్తే సిగ్గులేదా నీకు? వెంటనే నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌరుషం ఉన్న నాయకుడు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఏ రకంగా నీకు సిగ్గు లేకుండా నాకు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడుతున్నావు? బయట జగనో, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు మొచ్చుకుంటుంటే ఇది ఎక్కడ టర్న్ అయ్యి రేపు ఓటు రాకుండా పోతాయి అని చెప్పేసి యూటర్న్ తీసుకొని ఇప్పుడు హోదా కావాలని మాట్లాడటం సిగ్గుకరంగా లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. రాజ్యాలు వస్తాయి పోతాయి, మాట మీద నిలబడేటువంటి నాయకుడే నిజమైన నాయకుడు. అవసరాల కోసం మారేవాడు, ఊసరల్లి రాజకీయాలు చేసేవాడు లీడర్ కానే కాడు. చరిత్రలో ఒకటి నల్లటి పేజీ మాత్రమే నీ కొరకు ఉంటుంది, నువ్వు గమనించాలి. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారి పేరుంటుంది, నీదుండదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా.